ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రపంచంలో సర్వోత్తమమైన వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇవి ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తాయి. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ది ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ఎత్తులో హై స్పీడ్ రైలు సొరంగం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ చైనా. సెకండ్ వన్, ప్రపంచంలో అతి పొడవైన గాజు వంతెనను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? అది చైనాలో ప్రారంభించారు. చైనా ఈజ్ ద ఆన్సర్. చైనాలో హ్యువాన్ అనే అక్కడ ఫేమస్ అయిన ఆ ప్రాంతంలో ఉంది. ఇది కరోనాస్ వైరస్కి చాలా ఫేమస్ అయింది ఈ రోజుల్లో ఫ్రెండ్స్. ఈ గాజు బ్రిడ్జి ఎక్కడుందంటే చైనాలో హ్యువాన్లో ఉంది. థర్డ్ వన్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రేవు పట్టణం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది ఫ్రెండ్స్. న్యూయార్క్ ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ వన్, ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఎక్కడ ఉంది? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్లో ఉంది ఫ్రెండ్స్. ఫిఫ్త్ వన్, ప్రపంచంలో త్రీ గోర్జెస్ డ్యామ్ కూడా మనం చైనాలోనే ఉన్నట్టు చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్ డ్యామ్, ఇది కూడా చైనాలోనే ఉంది ప్రపంచంలో. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం భారత్లోని ఏ రాష్ట్రంలో ఉంది? సోలార్ విద్యుత్ కేంద్రం, ఇది తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్. సిక్స్త్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిని భారత్లోని ఏ రాష్ట్రంలో నిర్మించారు? ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రహదారి భారత్లోని ఏ రాష్ట్రంలో నిర్మించారు? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ప్రపంచంలో ఎత్తైన బుద్ధుని ఏకశిలా విగ్రహం ఎక్కడ ఉంది? ఇది భారతదేశంలోనే ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లోనే ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహం. ఎయిత్ క్వశ్చన్, చంద్రుని పైకి మానవుడిని పంపిన తొలి దేశం ఏది? చంద్రుని పైకి మానవుడిని పంపిన తొలి దేశం అమెరికా. నైన్త్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఎక్కడ వేయబడింది? ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఇంగ్లాండ్లో వేయబడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఆకు ఏది? అతిపెద్ద ఆకు విక్టోరియా అమెజానికా, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆకు. లెవెన్త్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన గాలి సొరంగం విండ్ టనెల్ను ఏర్పాటు చేస్తున్న దేశం ఏది? అతి ఎత్తైన గాలి సొరంగం దుబాయ్లో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అతి పురాతనమైన అబ్జర్వేటర్ ఎక్కడ ఉంది? కోపెన్హాగన్, ఇది డెన్మార్క్ దేశంలో ఉంది కోపెన్హాగన్. థర్టీన్త్ క్వశ్చన్, ప్రపంచంలో పొడవైన కారిడార్ ఉన్న దేవాలయం ఎక్కడ ఉంది? పొడవైన కారిడార్ ఉన్న దేవాలయం రామేశ్వరం. నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? పూర్వపు సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యన్. ఇది తర్వాత 13 కంట్రీస్గా
విడిపోయింది. వాటిలో రష్యా బిగ్గెస్ట్ వన్. అది ఫ్రెండ్స్ యుఎస్ఎస్ఆర్ గురించి. పూర్వపు సోవియట్ యూనియన్ ఈజ్ అవర్ ఆన్సర్. 15th క్వశ్చన్, పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగులను నియమించే పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది? ఇది చైనా. 16th వన్, ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ఏంజల్ జలపాతం వెనుజులాలో ఉంది ఫ్రెండ్స్. దీని పొడవు 979 మీటర్స్. హైట్, పొడవు కాదు ఫ్రెండ్స్, సారీ, 979 మీటర్ల హైట్. ఇది అతి ఎత్తైన జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేవాలయం ఎక్కడ ఉంది? అతిపెద్ద దేవాలయం ఆంగ్కోర్ వాట్, ఇది కంబోడియా దేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న దేశం ఏది? విస్తీర్ణం దృష్ట్యా చూసినప్పుడు అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఇందులో 1000 మంది మాత్రమే ఉంటారు. దీని విస్తీర్ణం 0.44 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉన్నట్టు చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రపంచంలో ఎత్తైన సరస్సు ఏది? ఎత్తైన సరస్సు టిటికాకా సరస్సు. ఇది సౌత్ అమెరికాలో ఉంది. ప్రపంచంలో ఎత్తైన సరస్సు టిటికాకా సరస్సు. ఇది సౌత్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ప్రపంచంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్ద దేశం ఏది? ఇది ఆల్రెడీ యుఎస్ఎస్ఆర్ గురించి మనం ఇందాకే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ప్రపంచంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్ద దేశం రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సరస్సు. ఇది యూరప్కి ఆసియాకి మధ్య ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం ఏది? పొడవైన తీరరేఖ గల దేశం కెనడా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో పెద్దదైన ద్వీపం ఏది? ప్రపంచంలో పెద్దదైన ద్వీపం గ్రీన్లాండ్. ఇది ఆర్కిటిక్ ఓషియన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ల మధ్య ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో మొదటి పులుల సఫారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆసియాలో మొదటి పులుల సఫారీ కేంద్రాన్ని ఉత్తరాంచల్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు మొట్టమొదటిసారి చంద్రునిపై కాలు మోపడానికి ఉపయోగించిన అంతరిక్ష నౌక ఏది? అపోలో నౌకని మొట్టమొదటిగా ఉపయోగించారు మానవుడు కాలు మోపడానికి. నెక్స్ట్ 26th క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపాల సమూహం ఏది? అతిపెద్ద ద్వీపాల సమూహం ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? మొదటి ఉపగ్రహం స్పుత్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారాలలో అతి పురాతనమైనది ఎక్కడ ఉంది? చమురు శుద్ధి కర్మాగారాలలో అతి పురాతనమైనది దిగ్బోయ్, అది అస్సాంలో ఉంది. దిగ్బోయ్,
29th వన్, ప్రపంచంలో మానవ నిర్మిత కాలువల్లో పెద్దదైన కాలువ ఏది? మానవ నిర్మిత కాలువల్లో పెద్దదైన కాలువ సూయెజ్ కాలువ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.